పరువు నష్టం కేసుపై కోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదరైంది సూరత్ కోర్టు తీర్పుపై స్టే చేయించేందుకు సెషన్స్ కోర్టు నిరాకరించింది అటు రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు బెయిల్ గడువు పొడిగించింది తదుపరి విచారణ ఏప్రిల్ 13కు వాయిదా వేసింది న్యాయస్థానం ఇటీవల పరువు నష్టం కేసులో రాహుల్ కు సూరత్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ పిటిషన్ వేశారు राहुल पिटिशन के संबंधी मरिंत समाचार मा प्रतिनिधि सतीश मन को लाइव अंदिस्तारु सतीश जस परु नष्टं केसलो तननु दोषिगा तेल्चडंतो पाटुगा 2 ఏళ్లు శిక్ష విధించడం పట్ల రాహుల్ గాంధీ ట్రయల్ కోర్టును ఆశ్రయించారు ఈ రోజు ఆయన సూరత్ చేరుకున్నారు ఉదయం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అగ్రనేతలంతా కావచ్చు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు దాదాపు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదే విధంగా పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా రాహుల్ గాంధీ వెంట సూరత్ వెళ్ళారు ఉదయం మొదట సోనియా గాంధీ రాహుల్ గాంధీని కలవడం అనంతరం చర్చించడం భవిష్యత్ కార్యాచరణ చూడడం కోర్టులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న అంశంపైన కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ప్రధానంగా 2 అంశాలపైన వెళ్ళారు ఒకటి 2 ఏళ్ల పాటు శిక్ష విధించడం రెండోది ఆయన దోషిగా తేల్చడంపైనే ఆయన ట్రయల్ కోర్టుకు వెళ్ళారు ట్రయల్ కోర్టు కింది కోర్టు ఇచ్చిన అంశాన్ని కూడా ట్రయల్ కోర్టులో ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు ప్రధానంగా ఈ రోజు జరిగిన విచారణ సందర్భంగా ఆయనను ఏప్రిల్ 13వ తేదీ వరకు కూడా అరెస్టు చేయకుండా ఉండేందుకే కొంత వెసులుబాటు కల్పించింది తప్ప కానీ రాహుల్ గాంధీ పోయిన పిటిషన్లో ఎక్కడ కూడా రాహుల్ గాంధీకి ఊరట లభించలేదని చెప్పాలి ఏప్రిల్ 13వ తేదీన కేసు విచారణ మరోసారి రాబోతుంది ఈలోగా ఏప్రిల్ 10వ తేదీ లోపే ఈ కేసు దాఖలు చేసిన వరకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కూడా వారికి కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం ఇక 13వ తేదీన మరోసారి విచారణకు రాబోతుంది 13వ తేదీనైనా కానీ రాహుల్ గాంధీకి ఇప్పటివరకు స్టే విధించిన రాహుల్ గాంధీ శిక్ష విధించిన అంశం కావచ్చు ఆయనకు 2 ఏళ్లు శిక్ష ఖరారు చేసిన అంశం కావచ్చు ఆయన దోషిగా తేల్చిన అంశం కావచ్చు ఈ 2 అంశాలలో రాహుల్ గాంధీకి ఏప్రిల్ 13లోపు కొంత వెసులుబాటు వస్తుందా అనేది చూడాల్సి ఉంటుంది ఒకవేళ ఏప్రిల్ 13లోకి వెసులుబాటు వచ్చి 2 కింది కోర్టు ఇచ్చిన అంశం పైన కాక స్టే విధిస్తే కాక ఖచ్చితంగా పైకోర్టులో రాహుల్ గాంధీకి కొంత ఉపశమనం లభిస్తుంది అందుకు అనుగుణంగానే ఆయన పైన ఇప్పటివరకు ఏదైతే అనర్హత పిటిషన్ ఉందో దాన్ని రివోక్ చేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఇటీవల చూసాము మార్చి 23వ తేదీన దాదాపు 2019 ఎన్నికల సమయంలో సంబంధించి ఆయన మొత్తం మోడీ పేరును ఉద్దేశించి మోడీ పారిపోతున్న వారి సంఖ్య అంతా కూడా మోడీ ఇంటి పేరుగా మారిపోయిందని కొన్ని కామెంట్లు చేశారు ఆ కామెంట్లపైన గతంలో సూరత్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది ఆ పిటిషన్ దాదాపు 4 ఏళ్ల తర్వాత విచారణకు వచ్చింది 23వ తేదీన విచారణ స్వీకరించారు 23వ తేదీన ఆయనకు 2 ఏళ్ల పాటు శిక్ష విధిస్తూ ఆయన దోషిగా కూడా సూరత్ కోర్టు తేల్చిన నేపథ్యం అందులో భాగంగానే అనంతరం తిరిగి వెంటనే 24వ తేదీన పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై సమావేశాల రోజు ఆయన పైన అనర్థ వేటు వేయడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు మరోవైపు పార్లమెంట్ లోపల కావచ్చు పార్లమెంట్ బయట కావచ్చు పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ కూడా నేతలంతా కూడా రోడ్లపైకి వచ్చారు ఇక అదే సంబంధించి దాదాపు అన్ని పార్టీల నేతలంతా కూడా రాహుల్ గాంధీ పట్ల అనర్థ వేటు వేయడం పట్ల కూడా దాన్ని తీవ్రంగా తప్పుపట్టారు ప్రధాని మోదీని మొత్తం కూడా ఆయన పైనే ప్రచారం చేసుకుంటూ కూడా నేతలంతా కూడా ముందుకెళ్లే నేపథ్యం చేయడం తాజాగా ఈ రోజు జరిగిన వాదనలు చూస్తే దాదాపు కేవలం 10 నిమిషాల్లోనే కేసు విచారణ ముగిసింది సూరత్ కోర్టుకు రాహుల్ గాంధీతో పాటుగా ప్రియాంక గాంధీ అదేవిధంగా 3 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రితో పాటు పార్టీకి సంబంధించిన కొందరు ఎంపీలు అదేవిధంగా కీలక నేతలంతా కూడా సూరత్ కోర్టుకు చేరుకున్నారు ఈ రోజు అందరూ ఊహించిన విధంగానే రాహుల్ గాంధీకి కొంత వెసులుబాటు దొరుకుతుంది ఖచ్చితంగా ఆయన పైన విధించిన శిక్ష కావచ్చు ఆయనను దోషిగా తేల్చిన అంశం కావచ్చు ఈ 2 అంశాలపైన కూడా ట్రయల్ కోర్టు స్టే విధిస్తుందని ముందే ఊహించారు కానీ కాంగ్రెస్ పార్టీ నేతలకు కొంత అక్కడ కోర్టులో కూడా చుక్కెదిరని చెప్పాలి రాహుల్ గాంధీకి వెసులుబాటు అయితే రాలేదు ఇక ఏప్రిల్ 13వ తేదీన విచారణ జరగబోతుంది ఏప్రిల్ 13వ తేదీన గాక కింది కోర్టు ఇచ్చిన అంశం పైన గాక స్టే విధిస్తే గాక ఖచ్చితంగా ఆయనకు సంబంధించి అనర్హత పిటిషన్ తిరిగి రివోక్ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థాంక్యూ సతీష్.